फ्रेंड्स नमस्ते वेलकम टू अवर चैनल लकी लक्ष्मी टिप्स एंड थॉट्स फ्रेंड्स एला उन्नारंडी अंदरू बागुन्नारा नेनु कूडा चाला बागुन्नानु फ्रेंड्स फ्रेंड्स ई वीडियो नेनु इंस्टेंट ग्लोइंग रेमेडी ओकटी नेनु मीतो शेर चेद्दाम अनुकुंटुन्नानु सो मीरु एदैना फंक्षन गानिवंडी लेकपोते एदैना पार्टी की मीकु तेलिसिन वाळ्ळ इंटिकि एक्कडिकैना वेल्लाली अनुकुन्नप्पुडु सो अप्पटिकप्पुडु मी फेस अनेदी सूपर ग्लोइंग अवडानिकि ई टिप अयिते मीकु बागा यूज अवुतुंदन्नमाट सो अन्नी कूडा मनकि इंट्लो उंडेटिवे इवे मिनिमम अंदर मेंटेन सो चाला बहुत स्किन चाला सॉफ्ट गा वाइटनिंग अलगे टैन अनेदी मोत्तम रिमूव अयिपोतुंदी ब्लैक हेड्स वाइट हेड्स अन्नी रिमूव अयिपोतायि सो चाला चक्कनी रेमेडी वीडियो स्किप चेयकुंडा एंडिंग वरकु चूडंडी अदि मीकु अर्थमवुतुंदन्नमाट सो इंका लेट चेयकुंडा वीडियो अयिते स्टार्ट चेद्दाम वीडियो नच्चिते मात्रम ओक चिन्न लाइक चेयंडी फ्रेंड्स अलागे कोत्त एवरैना मन चैनल चूसि सब्स्क्राइब चेसुकोनि पक्कन उन्न गंट सिंबल क्लिक चेसेयंडि इला चेयडं द्वारा नेनु ए वीडियो पेट्टा मीकु नोटिफिकेशन लो वस्तुंदन्नमाट ओके ना इंका प्याक एंटी अनेदि नेनु मीकु इप्पुडु प्रिपेर चेसि चूपिस्तानु अन्नमाट फ्रेंड्स पैक कोसम वच्चेसि नेनु ओक पोटाटो तीसुकुन्नानु दानि नीट गा वाश चेसि पैन चक्कुनि तीसेयालन्नमाट सो पैन मोत्तं पील्नि तीसेसिन तर्वात पीलर मामूलुगा मोत्तं तुरुमुकोवालन्नमाट सो मीरु डैरेक्ट मिक्सी अयिना ग्रैंड चेसुकोवच्चु लेकपोते जस्ट मीरु अला मामूलुगा कोब्बरि कोरे तुरुमु उंटुंदि कदा दांतो तुरुमुकुन्ना सरिपोतुंदन्नमाट सो ई विधंगा चक्कु नीटुगा तीसेसिन तर्वात सो इप्पुडु नेनु दानि सैड्कि पेट्टेसि इप्पुडु मोत्तं इंका तुरुमुतुन्नानन्नमाट सो ई विधंगा मोत्तं तुरिमिन तर्वात टी वडगट्टुकुनेदि उंटुंदि कदा सो आ टी वडगट्टुकुने दांट्लो वेसेसि ఇలా ప్రెస్ చేస్తున్నారంటే చేత్తో కానీ స్పూన్ పెట్టి కానీ ప్రెస్ చేస్తున్నారంటే జ్యూస్ అనేది ఈజీగా వచ్చేస్తుందన్నమాట ఈ పొటాటో అనేది ఫేస్ మీద ఉండే ట్యాన్ని అలాగే పిగ్మెంటేషన్ని పోగొడుతుంది మచ్చలు అన్నీ పోగొడుతుందన్నమాట సో స్కిన్ వైట్నింగ్గా చేస్తుందన్నమాట సో స్కిన్ చాలా హెల్దీగా బాగుండేలా చేస్తుంది సో ఇంకో ఫ్రెష్ బౌల్ తీసుకుని అనేసి అందులో టీ వడగట్టుకునే జాలి ఉంటుంది కదా అది పెట్టేసి నేను ఈ తురిమిన దాన్ని మొత్తం ఇందులో పెట్టేసి చేత్తోనే ఇలా ప్రెస్ చేస్తున్నాను చూసారు కదా జ్యూస్ అనేది ఏ విధంగా వచ్చేస్తుందో ఈ జ్యూస్ని మనము ఇప్పుడు ప్యాక్ కోసం యూజ్ చేస్తామన్నమాట సో ఎవరైనా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ ప్యాక్ అయితే సూపర్గా వర్క్ అవుతుందండి ప్రతి ఇంట్లో పొటాటో అనేవి ఉంటాయి కదా సో కాబట్టి మనము ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట సో ఎవరైతే మచ్చలతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా ఈ పొటాటో జ్యూస్ని అయితే ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉండండి మీ ఫేస్ మీద ఉండే మచ్చలు అనేవి కొన్ని డేస్కి పోతాయి అన్నమాట సో నాకు ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ దాకా జ్యూస్ అయితే వచ్చిందన్నమాట సో ఇప్పుడు నేను ఇంకొక బౌల్ తీసుకునేసి ఇప్పుడు ప్యాక్ అనేది రెడీ చేస్తున్నాను సో ఇప్పుడు ఏంటంటే బౌల్ తీసుకునేసి అందులో ఒక 2 స్పూన్స్ అది తీసుకుంటున్నాను ఏంటంటే ఈ ప్యాక్ మరీ లూజ్గా ఉంచకండి కొంచెం థిక్గా ఉంటేనే బాగా వచ్చేస్తుంది అనమాట పీలాప్ చేసేటప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది నేను 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను అనమాట సో 3 స్పూన్స్ తీసుకున్నాను మీరు 2 స్పూన్స్ తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను 2 రూపీస్ బ్రూ ప్యాకెట్ ఉంటుంది కదా ఇది తీసుకుంటున్నాను మీరు కాఫీ పొడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ బ్రూ అనేది మొత్తం ఇందులో వేసేస్తున్నాను మీ ఫేస్కి అయితే నాకు చెప్పాలి అంటే 1.5 స్పూన్ వచ్చేసి పొటాటో జ్యూసు అండ్ 1 బ్రూ ప్యాకెట్ సరిపోతుందన్నమాట మీరు 3 వేసుకున్నాను కదా అంటే ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన ప్యాక్ 2-3 మెంబర్స్ అయితే యూజ్ చేయొచ్చండి సో మీరు దాన్ని బట్టి మీరు ఎంత కావాలనేది చూసుకోండి ఓకేనా ఒకవేళ మీరు హ్యాండ్స్కి కూడా మీ ప్యాక్ వేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన్నా కదా అంత తీసుకోండి సో ఇప్పుడు నేను ఇందులో ఎవరి స్క్రబ్ పీలాప్ మాస్క్ అనేది తీసుకుంటున్నాను సో గోల్డెన్ పీలాప్ మాస్క్ ఉంది కదా ఇది యూజ్ చేస్తున్నాను అన్నమాట సో మామూలుగా మీకు బయట 10 రూపీస్ ప్యాకెట్లో కూడా దొరుకుతాయండి సో మీరు అనుకోవచ్చు డైరెక్ట్ వేసుకోవచ్చు కదా అని సో ఇలా వేసుకుంటేనే మంచి బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట ఇందులో మిక్స్ చేస్తున్నాను అలాగే ఇందులో నేను ఒక 1 స్పూన్ వచ్చేసి టమాటో జ్యూస్ని తీసుకుంటున్నాను 1 స్పూన్ సరిపోతుందండి ఇవన్నీ బాగా మిక్స్ చేసేసేయాలి అంతే అన్నమాట సో దీన్ని ఇంకా మనము ఫేస్కి ప్యాక్ లాగా వేసుకోవాలి ప్యాక్ అయితే రెడీ అయిపోయింది సో విధంగా బాగా అన్నీ కలిసేలాగా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట
చూసారు కదా ఫ్రెండ్స్ నేను ప్రిపేర్ చేసిన ప్యాక్ అన్నమాట ఈ ప్యాక్ ఏయించుకోవడానికి ముందు ఏంటంటే మనము మన ఫేస్ ని స్క్రబ్ అయితే చేయాలండి డైరెక్ట్ ఆ ప్యాక్ పెట్టేంత మాత్రాన వైట్ హెడ్ బ్లాక్ హెడ్స్ అనేవి పోవు కదా సో కాబట్టి ఎవర్ యూత్ స్క్రబ్ అయితే నేను యూస్ చేస్తున్నానండి ఇది ప్రతి కిరాణా షాప్ లో 10 రూపాయస్ ప్యాకెట్స్ నుంచి దొరుకుతుందన్నమాట చాలా తక్కువ ప్రైసే లేదు అనుకుంటే మీరు మామూలుగా హోమ్ మేడ్ స్క్రబ్ ఉంటుంది అదేని యూస్ చేయొచ్చు ఈ వాల్నట్ స్క్రబ్ అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట అంటే చాలా సాఫ్టింగ్ గా ఉంటుంది సో వైట్ హెడ్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడంలో చాలా బాగా యూస్ అవుతుందన్నమాట సో నేను ఇది యూస్ చేస్తున్నాను సో మనం ఏదైనా సరే వేసే ముందు స్క్రబ్ చేయకుండా వీద ఏం వేసినా కానీ పెద్ద యూజ్ ఉండదన్నమాట ఫస్ట్ స్క్రబ్ చేసిన తర్వాత చాలా వరకు డెడ్ స్కిన్ అన్ని రిమూవ్ అయిపోతాయి తర్వాత మనం గనక ప్యాక్ వేస్తే అప్పుడు మన ఫేస్ అనేది చాలా గ్లోయింగ్ గా ఉంటుందన్నమాట సో స్క్రబ్ చేసుకోవడానికి ముందు ఏంటంటే మన ఫేస్ ని వెట్ చేయాలి నేను ఆల్రెడీ నాప్కిన్ ని వెట్ చేసుకొచ్చాను సో కాబట్టి ఒకసారి ఇలా మొత్తం ఫేస్ కి రబ్ చేస్తున్నాను అన్నమాట ఓకేనా ఇప్పుడు కొంచెం స్క్రబ్ తీసుకునేసి మొత్తం ఫేస్ అంతటికి అప్లై చేయాలి ఓకే ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా స్క్రబ్ చేయాలండి ముక్కు మీద అలాగే నోస్ అంటే ఫేస్ మొత్తం ఈ విధంగా స్క్రబ్ చేస్తే ఏమవుతుంది డెడ్ స్కిన్ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అనేవి మొత్తం రిమూవ్ అయిపోతాయి అన్నమాట సో చూసారు కదా ఈ విధంగా సర్కులర్ మోషన్ లో అలాగే కొంచెం మసాజ్ అనేది ఇవ్వాలన్నమాట పెద్ద టైం అవసరం లేదు ఒక 5 మినిట్స్ చేస్తే సరిపోతుంది ఇంకా గనక మీరు స్టీమ్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట అంటే కొంచెం ఆవిని పట్టేసి ఫేస్ కి అప్పుడు స్క్రబ్ చేస్తే ఇంకా ఫేస్ మీద ఉండే హోల్స్ అన్ని ఓపెన్ అయిపోయి లోపల ఉండే డస్ట్ అనేది మొత్తం రిమూవ్ అయిపోతుంది అన్నమాట అప్పుడు స్క్రబ్ చేస్తే ఫేస్ ఇంకా చాలా బాగుంటుంది చేస్తే బెటర్ చేయకపోయినా పర్వాలేదు ఓకేనా స్క్రబ్ అయితే కంపల్సరీ అన్నమాట సో ఈ విధంగా 1 మినిట్ పాటు చేయాలి సో ఇంకా నేను ఒకసారి ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చేస్తాను ఓకేనా సో నేను ఇంకా ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చేసానండి సో ఒకసారి ఫేస్ ని మొత్తం తుడిచేసుకుని ఇంకా ప్యాక్ అనేది అప్లై చేయాలన్నమాట సో మరి మీరు ఇన్ని రకాల రెమెడీస్ పెడుతున్నారు కదా మేము కన్ఫ్యూజ్ అవుతున్నామని చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే మీ దగ్గర ఏవైతే ఉన్నాయో మీకు అవైలబుల్వి మీకు ఏ ప్యాక్ అయితే బాగా సెట్ అయిందో మీ స్కిన్ కి అది మీరు యూజ్ చేయండి ఓకేనా నేను అందరికి యూజ్ అయ్యేలాగా అన్ని రకాలుగా నేను అప్లోడ్ చేస్తాను మీకు ఏది బెటర్ అనుకుంటే మీరు అది యూజ్ చేయండి ఓకేనా ఇప్పుడు నేను చూపించేది ఇది అన్ని స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది అన్నమాట ఓకేనా ఎవరికి ఇరిటేషన్ కానీ ఏమీ ఉండదు చూసారా స్క్రబ్ తోనే చాలా వరకు ఫేస్ అనేది చాలా క్లీన్ అయిపోతుంది అన్నమాట సాఫ్ట్ గా మారుతుంది సో ఇప్పుడు నేను దీన్ని అప్లై చేసేస్తున్నాను సో బ్రష్ ఉంటే బ్రష్ తో అయినా అప్లై చేయొచ్చు లేకపోతే ఈ విధంగా హ్యాండ్ తో అయినా అప్లై చేయొచ్చు పర్వాలేదు మీ దగ్గర ఒకవేళ బ్రూ ప్యాకెట్ లేకపోతే కాఫీ పొడి అయినా యూజ్ చేసేయండి ఈ విధంగా మొత్తం అప్లై చేయాలి పొటాటో ఏంటంటే మన స్కిన్ ని చాలా మంచిగా కలర్ వైట్నింగ్ అయితే చేస్తుంది అనమాట అంటే ఫేస్ మీద ఉండే ట్యాన్ ని రిమూవ్ చేస్తుంది మచ్చలు అలాంటివన్నీ పోగొట్టేస్తుంది అనమాట అలాగే టమాటో వచ్చేసి న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది అనమాట సో ఇది కూడా ఫేస్ మీద ఉండే ట్యాన్ ని రిమూవ్ చేస్తుందండి సో లెమన్ అయితే అందరికి పడదు కాబట్టి నేను ఇక్కడ టమాటోని యూజ్ చేశాను సో టమాటో అనేది అందరికి పడుతుంది సో లెమన్ కొన్ని స్కిన్ వాళ్ళకి పడదు కాబట్టి నేను అది లెమన్ బదులు టమాటో యూజ్ చేస్తాను అనమాట సో ఈ విధంగా మొత్తం అప్లై చేయాలి ఒక 10 మినిట్స్ ఉంటే మొత్తం ఆరిపోతుంది అనమాట సో అప్పుడు దీన్ని పీలప్ చేయడమే సో మీరు అడగచ్చు డైరెక్ట్ పీలాపే పెట్టుకోవచ్చు కదా అని కానీ ఏంటంటే పీలాప్ కన్నా డైరెక్ట్ పెట్టిన కన్నా ఇప్పుడు నేను చూపించిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మీరు ఫేస్కి పెడితేనే ఆ గ్లో అనేది వస్తుందన్నమాట స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది సో నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక 10 మినిట్స్ ముందు ఇదే చేస్తానన్నమాట ఎందుకంటే చాలా ఈజీ కాబట్టి అన్ని ఇంట్లో ఉండేటివే టక్కన చేసేసుకోవచ్చు అనమాట సో చాలామంది ఏంటంటే ఇలాంటి యూస్ చేయక ఓపిక ఉండగా చాలామంది పార్లర్లని తిరుగుతూ ఉంటారు కానీ వేస్ట్ ఖర్చు పెడుతూ ఉంటారు సో దానివల్ల ఏంటంటే 1 డేస్ 2 డేస్ అనమాట సో మళ్ళీ మీ స్కిన్ అనేది మామూలే అయిపోతుంది సో కొందరు పడదు కూడా ఇలాంటి వాటి వల్ల మంచి గ్లో అయితే వస్తుందన్నమాట సో చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే మీకు పర్మనెంట్ వైటింగ్ అయితే ఉంటుంది సో మీరు జస్ట్ 1 టైం 2 టైమ్స్ చేసేసి రాలేదు వేస్ట్ అని అయితే డిసైడ్ చేయలేరనమాట ఎందుకంటే వాడుతూ ఉంటేనే దాన్ని రిజల్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట సో మొత్తం అప్లై చేసేసాను సో ఇప్పుడు ఇది ఒకసారి ఆరనిస్తాను ఓకేనా
సో ఫ్రెండ్స్ చూసారా బాగా ఆరిపోయిందనమాట. సో నేను ఇంకా పీల్ ఆఫ్ చేస్తున్నాను. మీరు ఈ విధంగా అయినా తీసేయచ్చు, లేకపోతే డైరెక్ట్గా మీరు వాటర్తో ఫేస్ అంతా కూడా వాష్ చేసుకోవచ్చు అనమాట. సో నా ప్యాక్ అంత కొంచెం లూజ్ అయింది కాబట్టి ఇట్లా పూర్తిగా రాలేదు, లేకపోతే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇలా అంటూ మొత్తం తీసేసుకోవాలి, లేదంటే మీరు డైరెక్ట్ జస్ట్ వాటర్తో వాష్ చేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా మొత్తం రిమూవ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నోస్ మీద ఉండేటటువంటి వైట్ హెడ్ బ్లాక్ హెడ్స్ అన్నీ కూడా ఏమన్నా ఉంటే వచ్చేస్తాయన్నమాట. సో చూడండి ఎంత లేయర్గా వచ్చేస్తుందో. స్కిన్ అయితే చాలా బ్రైట్గా ఉంటుందండి. సో నేను ఈ మాస్క్ తీసిన తర్వాత చూపిస్తాను, ఇన్స్టంట్ గ్లో అయితే వస్తుందన్నమాట. సో స్కిన్ అనేది చాలా హెల్దీగా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇలా అనుకుంటూ మొత్తం తీసేసేయాలి, వీలైనంత వరకు తీసేసి ఇంకా మీరు వాష్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఇలాంటి వచ్చేస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇంకో సైడ్ కూడా నేను మొత్తం రిమూవ్ చేశాను. సో ఇది మొత్తం రిమూవ్ చేసిన తర్వాత వాటర్తో అయితే ఇంకా వాష్ చేసేసుకోవాలన్నమాట. మీరు ఫేస్ వాష్ కానీ సోప్ కానీ కొంచెం సేపు యూజ్ చేయకండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కావాలంటే ఫేస్ వాష్ యూజ్ చేసుకోండి. సో ఈ విధంగా మొత్తం రిమూవ్ చేసిన తర్వాత ఇంకా ఫేస్ వాష్ అయితే చేసిన తర్వాత నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఈ విధంగా మొత్తం రిమూవ్ చేశాను కదా ఆల్మోస్ట్. సో నేను ఒకసారి వాష్ చేసుకొని వచ్చేస్తాను ఇంకా. సో చూసారా ఎంత ఫేస్ అనేది ఎంత గ్లోగా ఉందో. సో వాష్ చేసిన తర్వాత చాలా స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా మనకు అనిపిస్తుంది, అలాగే ట్యాన్ అనేది మొత్తం రిమూవ్ అయిపోతుంది, ఇన్స్టంట్ గ్లో అయితే వస్తుందన్నమాట. సో ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. సో చాలా క్లీన్గా ఉంది కదా. సో నా వైట్ హెయిర్స్ బ్లాక్ హెయిర్స్ అయితే అన్నీ రిమూవ్ అయిపోయాయి అన్నమాట. ఫేస్ చాలా గ్లోయింగ్ అయితే అనిపిస్తుంది నాకు, చాలా స్మూత్గా కూడా అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్ ఎవ్రీవన్, బై బాయ్.